హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జ్ఞాన్. దిస్ ఈజ్ సురేంద్ర సూర్య. ఈ వీడియోలో నేను మీకు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, మనం ఖర్చు పెట్టే డేటా ఎవరికి వెళ్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక డివైస్ నుండి దూరంగా ఉన్న మరొక డివైస్కు ఏదైనా సమాచారాన్ని కానీ సందేహాన్ని కానీ పంపించాలంటే రెండింటికి మధ్య ఒక కనెక్షన్ అనేది ఉండాలి. అంటే మీరు ఇంట్లో ఉండి మీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్కు ఏదైనా సెండ్ చేయాలి అంటే మీ ఇంటి నుండి ఆఫీస్కు ఒక వైర్ కనెక్షన్ అనేది ఉండాలి. దీని గురించి ఇంకా డీప్గా తెలుసుకునే ముందు ఇంటర్నెట్ హిస్టరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1950-60 సంవత్సరాల్లో కంప్యూటర్స్ అనేవి చాలా పెద్దగా ఉండేవి. ఇవి ఇప్పుడున్న కంప్యూటర్స్ అంత ఫాస్ట్గా పనిచేసేవి కావు. కాబట్టి ఏదైనా ఒక వర్క్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఇలా టైం వేస్ట్ అవ్వకుండా కంప్యూటర్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఫాస్ట్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి 1969 ఒక నెట్వర్క్ను తయారు చేశారు. దానికి ఆర్పానెట్ అనే పేరు పెట్టారు. దీని అబ్రివేషన్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. ఈ నెట్వర్క్ ద్వారా యూసీఎల్ఏలో ఉన్న ఒక కంప్యూటర్ నుండి స్టాన్ఫోర్డ్లో ఉన్న మరొక కంప్యూటర్కు లాగిన్ అనే మెసేజ్ను పంపించారు. కానీ ఎల్ఓ అనే లెటర్స్ మాత్రమే మరో కంప్యూటర్కు చేరుకున్నాయి. ఇది మొదట్లో 4 కంప్యూటర్స్కు మాత్రమే కనెక్ట్ చేయబడి ఉండేది. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ అనేది కొన్ని కంప్యూటర్లను కనెక్ట్ చేస్తూ ఏర్పాటు చేసిన కేబుల్స్ లాంటిది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్లోని డేటాను ఒక చోట నుండి మరో చోటకు సెండ్ చేయడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి మనం ముందుగా చెప్పుకున్నట్లు వైర్స్ అనే కనెక్షన్ ఉండాలి. ఇలా ఒక కంప్యూటర్ను మరో కంప్యూటర్తో కనెక్ట్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఈ వైర్స్ను వేశాయి. మన దేశంలో టాటా కమ్యూనికేషన్స్ అనే కంపెనీ తన సొంత ఖర్చులతో ఈ వైర్స్ను వేసింది. ఇటువంటి కంపెనీస్ను Tier 1 కంపెనీస్ అంటారు. ఈ కనెక్టింగ్ వైర్స్ను ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ లేదా సబ్మెరైన్ కేబుల్స్ అంటారు. ఇవి మన వెంట్రుక కన్నా 100 రెట్లు సన్నగా ఉంటుంది. వీటిని ప్రపంచం అంతటా వేశారు. ఇండియాలో 6 ప్లేసెస్లో వీటి సర్వర్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో కూడా ఇలాంటి ఏదో ఒక కేబుల్ ద్వారానే మీ మొబైల్కి చేరుకుంటుంది. ఈ కేబుల్ను సముద్రాల్లో నుండి, భూమిలో నుండి, కొండల మీద నుండి వేస్తారు. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్కు ఎక్స్పైర్ డేట్ ఉంటుందా అంటే ఇవి 25 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి. తర్వాత వీటిని మార్చాల్సి ఉంటుంది. చాలామంది ఇంటర్నెట్ అనేది శాటిలైట్ ద్వారా పనిచేస్తుంది అని అనుకుంటారు. కానీ నిజానికి 99% డేటా ట్రాన్స్మిషన్ అనేది ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. మిగిలిన 1% శాటిలైట్స్ ద్వారా జరుగుతుంది. ఈ 1% కూడా ఎందుకు అంటే శాటిలైట్స్ ద్వారా GPS, నావిగేషన్స్ వంటివి యూజ్ చేయడానికి. మీరు ఈ ఆప్టికల్ ఫైబర్ వైర్స్ను ఎక్కడెక్కడ వేశారు అని తెలుసుకోవడానికి www.submarinecablesmap.com అనే వెబ్సైట్లో చూడవచ్చు. దీని లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇప్పుడు ఒక డౌట్ అనేది వచ్చి ఉండవచ్చు. కొన్ని కోట్ల కంప్యూటర్స్ అండ్ మొబైల్స్ అనేవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకు కావలసిన సమాచారాన్ని పర్టికులర్ డివైస్ నుండి ఎలా తీసుకుంటుంది అని అనిపించవచ్చు. పోస్ట్ కార్డు మీద ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కన్ఫర్మ్గా రాయాలి. ఎందుకంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయో, ఎక్కడికి పంపించాలో అనేవి తెలుసుకోవడానికి. మన మొబైల్స్ అండ్ కంప్యూటర్స్ కూడా అలానే ఒక అడ్రస్ ఉంటుంది. దాన్ని IP అడ్రస్ అంటారు. ఇది నంబర్స్ రూపంలో ఉంటుంది. ఈ నెంబర్ అనేది ప్రతి కంప్యూటర్కు, ప్రతి మొబైల్కు కన్ఫర్మ్గా ఉంటుంది. ఈ నెంబర్స్ను గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. ఒక 4-5 IP అడ్రస్లు తప్ప ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. అందుకే వీటికి ఒక పేరును పెట్టారు. వీటిని డొమైన్ నేమ్స్ అంటారు. డొమైన్ నేమ్స్ అనేవి www.తో స్టార్ట్ అవుతాయి. గూగుల్ యొక్క IP అడ్రస్కు బదులుగా www.google.com అని వాడతారు. అలాగే ఫేస్బుక్కు, ఇన్స్టాగ్రామ్కు, అమెజాన్కు కూడా వాడతారు. ఇలా అన్ని సైట్స్కు ఈ విధంగా IP అడ్రస్కు బదులుగా డొమైన్ నేమ్స్ని యూజ్ చేస్తారు. మనం సెర్చ్ చేస్తే వచ్చే డేటా అంతా మన దేశంలో ఉన్న 6 సర్వర్ స్టేషన్స్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఎలాంటి డేటా అయినా ఇక్కడి నుండి రావడం, వెళ్ళడం జరుగుతుంది. ఇలాగే వేరే దేశాల్లో కూడా సర్వర్ స్టేషన్స్ అనేవి ఉంటాయి. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం సెర్చ్ చేసిన మ్యాటర్ యొక్క డేటా సర్వర్ నుండి ప్యాకెట్స్గా విడిపోయి, అంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి, సెల్ టవర్స్కు కనెక్ట్ చేయబడిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా మన డివైస్కు వస్తుంది. సర్వర్ నుండి మన డివైస్కు వచ్చే డేటా బైనరీ కోడ్లో ఉంటుంది. దీనిని మన డివైస్ డిజిటల్ ఫార్మాట్లోకి మారుస్తుంది. అసలు ఇంటర్నెట్ అనేది మనకు ఎలా వస్తుంది అంటే Tier 1, Tier 2, Tier 3 అనే 3 రకాల కంపెనీస్ ఉంటాయి. Tier 1 అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను వేసిన కంపెనీస్. ఆప్టికల్ కేబుల్స్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎలాంటి ఖర్చు అవ్వదు. కానీ ఈ Tier 1 కంపెనీస్ అనేవి Tier 2 కంపెనీస్కి GB రూపంలో డేటాను ఇస్తుంది.
ఇవి మనకు రకరకాల ఆఫర్స్ ద్వారా మనకు డేటాను ఇస్తారు, అంటే ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ వంటివి. ఇక టియర్ 3 కంపెనీస్ అనేవి చిన్న చిన్న నెట్వర్క్లుగా ఏర్పడి టియర్ 2 కంపెనీస్ నుండి డేటాను పర్ జీబీగా కొనుక్కొని మనకు అందజేస్తూ ఉంటాయి, అంటే టికోనా, హ్యాట్వే వంటివి. మొత్తానికి ఇంటర్నెట్ అనేది పూర్తిగా ఫ్రీ, కానీ దాని ఖర్చుకు, దాని మెయింటెనెన్స్కు మాత్రం డబ్బులు అవుతాయి. అందుకే జియో మనకు అంత తక్కువ రేటుకే అంత డేటాను ఇచ్చింది. ఈ ఆఫర్ తీసుకురావడానికి జియోకు 5 సంవత్సరాలు పట్టింది, ఎందుకంటే ఇండియా మొత్తం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను వేయించింది. మరి మనం ఖర్చు చేసే డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు ఒక టీవీని కొనాలి అనుకుని టీవీ కొనడానికి వెళ్ళారు. అక్కడ మీరు డబ్బు ఇచ్చి టీవీని తీసుకొచ్చారు. ఇంటికి వచ్చాక రిజల్ట్గా టీవీ మాత్రమే కనిపిస్తుంది. నిజానికి మీరు ఇక్కడ ఖర్చు చేసింది టీవీ కొనడం కోసం వెళ్ళి రావడానికి అయిన ఖర్చులు ప్లస్ టీవీ రేట్. ఇక్కడ డేటా విషయంలో కూడా అలాగే జరుగుతుంది. మీరు తెలుసుకోవాలనుకున్న మ్యాటర్ను సెర్చ్ చేయడానికి మీకు కొంచెం డేటా ఖర్చు అవుతుంది. అలాగే మీరు తెలుసుకోవాలనుకున్న ఫైల్ యొక్క డేటా కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. తర్వాత అది ప్యాకెట్స్గా విడిపోయి మీ డివైస్లోకి వచ్చిన తర్వాత డిజిటల్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. మళ్ళీ మన ద్వారా వెళ్ళిన డేటా అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. ఇది అలా రీసైకిల్ అవుతూ ఉంటుంది. అందుకే జియో వచ్చిన తర్వాత మన దేశం నుండి ఫేస్బుక్, గూగుల్, వాట్సాప్, అమెజాన్ వంటివి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఆ కంపెనీస్కి ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.